హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ టాటా ప్లే సెటప్ బాక్స్ లో ఛానల్స్ అన్ని కూడా ఫేవరెట్ లో పెట్టే విధానం చెప్తాను. అది స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఫస్ట్ మీరు టాటా స్కై రిమోట్ తీసుకోండి. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్ బటన్ ఉంటుందండి, మీరు చూస్తున్నట్టు క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ సెట్టింగ్స్ ఉంటుంది, దానికి రండి. ఇక్కడ కనిపిస్తున్నట్టు యూజర్ సెట్టింగ్స్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత సెట్ ఫేవరెట్ అండ్ ఫేవరెట్స్ అని పైన ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు హెచ్డి ప్యాకేజ్ అయితే 1403 నుంచి వస్తాయి తెలుగు ఛానల్స్ అండి. నార్మల్ ప్యాకేజ్ అయితే 1404 నుంచి వస్తాయి. మీరు ఛానల్స్ సెలెక్టెడ్ ఛానల్స్ మీరు పెట్టుకుంటే ఆ ఛానల్స్ ఎక్కడ ఉన్నాయో మీరు వెతికి ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, డిస్ప్లే మీద ఛానల్స్ అన్నీ మీకు వరుసగా ప్లే అవుతున్నాయి చూడండి. నెంబర్స్ అన్ని కనిపిస్తాయి చూడండి. ఇక్కడ నాకు ఈ బాక్స్ సెటప్ బాక్స్ వచ్చి 1404 అంటే నార్మల్ ప్యాకేజ్ అయితే యాక్టివ్ అయ్యింది. మీ సెటప్ బాక్స్ లో హెచ్డి ప్యాకేజ్ అయితే మీకు ఇక్కడ మీరు రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ 1403 తెలుగు హెచ్డి ఉంది, అది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు హెచ్డి ప్యాకేజ్ అయితే. అదే నార్మల్ ప్యాకేజ్ అయితే 1404 సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను చూడండి 1404, అండ్ ఇక్కడ మొత్తం నేను ఇవి హెచ్డి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు హెచ్డి ఛానల్ మీ పైన ఉంటుంది, అలాగే నార్మల్ ఛానల్ కింద ఉంటుంది. ఏదైనా ఒక ఛానల్ ఉంటే అది మీరు చూసుకోవాలి. మీ దగ్గర మీ సెటప్ బాక్స్ లో హెచ్డి ప్యాకేజ్ ఉంటుంటే హెచ్డి ప్యాకేజ్ ఉంటే హెచ్డి సెలెక్ట్ చేసుకోండి, నార్మల్ ఉంటే నార్మల్ సెలెక్ట్ చేయండి. ఓకేనండి, ఇవన్నీ నేను సెలెక్ట్ చేస్తాను వరుసగా. ఇక్కడ ఛాన్స్ అన్ని మీకు మార్క్ చేసిన తర్వాత అండి మీ ఇక్కడ రిమోట్ లో బ్లూ కలర్ బటన్ ఉంటుంది, ఇక్కడ చూసి చూడండి. ఇక్కడ బ్లూ కలర్ బటన్ ఉంటుంది, బ్లూ కలర్ బటన్ క్లిక్ చేయండి, సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీకు ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ చేయండి రిమోట్ లో. బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్ఏవి బటన్ ఉంటుంది రిమోట్ లో, మీకు ఇక్కడ ఎఫ్ఏవి బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చూడండి. ఎఫ్ఏవి చూసారు కదా, ఈ బటన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ ఫేవరెట్ బటన్ క్లిక్ చేస్తున్నాను, చూసారు కదా. ఇక్కడ నుంచి వరుసగా మీకు ఛానల్స్ అనేవి ప్లే అయిపోతాయండి, 900 స్టార్ట్ అవుతాయి మీకు. ఇక్కడ ఛానల్స్ అన్ని కూడా మీకు వరుసగా ఇలాగా మీరు నేను లేదా నెంబర్ నెంబర్ క్లిక్ చేయకుండా ఇక్కడ ఛాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఇవన్నీ నెంబర్స్ లేకుండా మీకు ఇక్కడ ఛాన్స్ అనేది ఇలాగా మీరు మార్చుకుంటూ వెళ్ళిపోతే వరుసగా వచ్చేస్తాయండి. ఓకేనండి, ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ వీడియో చూసినందుకు అందరికి ధన్యవాదాలు, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.